ప్రభువు నామమును మీ అందరికీ శుభములు. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుట మాత్రమే గాక ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర కట్టడలను విధులను నేర్పుటలో కూడా దృఢ నిశ్చయం కలిగిన దైవజననిగా ఎజ్రా యొక్క అద్భుతమైన ఉదాహరణను మనం ఇక్కడ చూస్తున్నాము. అతడు దేవుని వాక్యమునందు ఆనందించాడు. మనం మూడు విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, దేవుని వాక్యాన్ని పరిశోధించుట. ఎజ్రా మొట్టమొదట యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించుటకు తీర్మానం చేసుకున్నాడు. దేవుని వాక్యాన్ని పరిశోధించాలనే కోరిక ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఈ దినాల్లో బైబిల్ అందరికీ అందుబాటులో ఉంది. అయితే దాన్ని పరిశోధించి దేవుడేమి చెబుతున్నాడో తెలుసుకునేవారు ఎంతమంది? దినవృత్తాంతములు 2:34:3 తన పితరుడైన దావీదు దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన యెషయా మనకొక మంచి ఉదాహరణ. కాబట్టి మనం ఎజ్రావలే మొదట దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. బెరములోని యూదులు పౌలును సీలయును చెప్పిన సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చది. అపోస్తుల కార్యముల గ్రంథము 17:11. 2, దేవుని వాక్యం చొప్పున నడుచుట. ఇది 2వ మెట్టు. దేవుని వాక్యాన్ని పరిశోధించి దేవుడు మనకు ఏమి చెబుతున్నాడో గ్రహించిన తరువాత మనం ఆ వాక్యం ప్రకారం నడవాలి. మనం దేవుని వాక్యాన్ని చదివి దాని నుంచి నేర్చుకోవడం మంచిది. బైబిల్ వాక్యానాలను చదివి కూడికల్లో తలంపులను ఇతరులతో పంచుకోవడం మంచిది. అయితే మనం వినువారము మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:22. దేవుని వాక్య ప్రకారం జీవించడమనగా మనము విశ్వసించే వాక్యమునందును ప్రభువునందును క్రియాపూర్వకంగా జీవించడమే. సంఘాల్లో బోధింపబడే వాక్యాన్ని వినడం మంచిది. అయితే ఆ వినటం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించాలి, చేయటం ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాక్యానుసారంగా ఎల్లప్పుడూ జీవించు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా గ్రంథము 7:10. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృప చెప్తున్న దగ్గర ప్రభువా, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పాయస్థితిలో హాస్పిటల్స్ లో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీ యొక్క దైవహస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకొంచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకొంచిన వారికి జ్ఞానం ప్రసాదించండి. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగా మీ జ్ఞానము వారికి ప్రసాదించండి. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షించు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడైయుండునుగాక.